అది సరే మీరేందేడా యాక్చువల్లీ నేను నికిన్ నికిన్ కంపెనీలో సీఈఓగా ఉన్నాను 5 లక్ష సాలరీ ఓ గ్రేట్ థాంక్యూ అదే నా ఫ్లాట్ ఓ అలా ఎలాగండి మీ బాడీని జీరో సైజ్ లో అలాగే మెయింటైన్ చేస్తున్నారు అయ్యో ఐస్ పెట్టేస్తున్నాడే బాహుబలులు మీరు చేసి ఉండాల్సింది థాంక్యూ సరేనండి నాకు జర టైం అయ్యింది మీరు వెళ్ళారండి మీరు సినిమాలో చేద్దాం అనుకుంటే మాత్రం రాజమౌళి గారికి నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తాను ఇలాంటి విషయాలు డీల్ చేయడంలో నేను కింగ్ రా నీ ఒక్కడికి మాత్రం ఎలా పిక్అప్ అయిందిరా రే ఏ వీధిలో చూసినా 1000 మంది ప్రియాలు ఉంటారు అందులో ఒకరిని నా సిస్టర్ అని చెప్పాను నమ్మేసింది ప్రియా వాళ్ళ బ్రదర్ అంటే ఫ్రెండ్ అయిపోయిందా ఏ ఆ అమ్మాయి చెయ్యి తాకుతూ మాట్లాడావు యాస్ అమెరికన్ రిటర్న్ నేను చాలా ఫీల్ అయ్యానురా ఆ టెక్నిక్ ఏంటో నాకు చెప్పరా నాకు కూడా చెప్పరా రే పుట్టినప్పుడే నర్సుని కలెక్ట్ చేశారని మా అమ్మ చెప్పేది ఆ నర్సు ఫోన్ నంబర్ ఏంటో నాకు ఇవ్వరా పొండ్రా పొండి ప్రేమ పాఠాలు నేర్చుకుని రండిరా పొండ్రా యూస్లెస్ ఫిలాస్ హైట్తో పడేస్తాడు అవును నవ్వుతూనే పడేస్తాడు వేడి మొహంగాడు మాటలతోనే పడేస్తాడు ఈ ముగ్గురు నాకంటే అందగాళ్ళు మొదట్లో ఎవడెళ్తే వాడికే పడిపోతుంది సో గో ఐడియా ఇప్పుడు చూస్తానురా మీ త్రీ ఇడియట్స్ ఏం చేస్తారా అలా చెవి ఎక్కడ పెడదాం హాయ్ సంజు గుడ్ మార్నింగ్ పిల్ల హాయ్ రా అరే పవన్ గారు హాయ్ సంజు దొరికాడరా మనకి మమ్మల్ని అందరినీ గొలుసులతో కట్టేసి సంగారాన్ని నువ్వు లైన్ లో పెడదాం అనుకున్నావా నువ్వు సెప్టిక్ ట్యాంక్ లీక్ అయిపోయింది రోయ్ ఈ రేస్ లో నేనే విన్నా హాయ్ సంజన హాయ్ సంజన మరీ వేగంగా పరిగెత్తారంటే ఇలాగే ఆయాసం వస్తుంది మీకు స్విమ్మింగ్ జిమ్మింగ్ డ్రైవింగ్ హార్స్ రైడింగ్ ఇవేవి నేర్చుకోవాలనుకుని నన్ను అడగండి వీళ్ళకి ఏమి చేత కాదు ఆల్ కంట్రీ బ్రూట్స్ యా ఐ నో విలేజ్ గేమ్స్ ఐ నో కర్రా బిళ్ళ తొక్కుడు బిళ్ళ బచ్చాలాట ఐ నో ఉయ్యాల జంపాల ఆల్సో ఈ పనికి మనతో వెళ్తే రత్తాలు రత్తాలు అని ఏడిపిస్తారు నాతో వచ్చారనుకోండి బెంగళూరు లో ఉన్న పెద్ద మాల్ కి తీసుకెళ్లి మీకు మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సులు కొనిస్తాను అంతేకాదు మల్టీప్లెక్స్ తీసుకువెళ్ళి మీకు తెలియని విషయాలు నేర్పిస్తాను యాక్చువల్లీ మీతో రానికి నాకు ప్రాబ్లం లేదు కానీ ఈ రోజు ఈవినింగ్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఉంది ఆడికి పోవాలి సో బై గైస్ హాయ్ సంజు యాజ్ అన్ అమెరికన్ రిటర్న్ ఐ యామ్ వెయిటింగ్ హౌలే